నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకపడిన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం అజెండా. జయహో బీసీ సభలో 3000 కోట్లు విలువైన వరాలిచ్చిన చంద్రబాబు. పలు కులాలకు కార్పొరేషన్లు. భాజపా వైకాపాపై చంద్రబాబు విమర్శలు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని ఆరోపణలు. ఓట్లతో బుద్ధి చెప్పాలని బీసీలకు సూచన. మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ లోతైన విశ్లేషణ. సీనియర్లు మంచి నడవడిక గలవారికి ప్రాధాన్యం. కొత్త ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికే అవకాశం ఇవ్వాలని యోచన. ఫిబ్రవరి 3వ వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిశీలన తర్వాతే పద్దుకు తుదిరూపునివ్వాలని కేసీఆర్ నిర్ణయం. తెలుగు రాష్ట్రాల రైతులకు నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు. కల్లాలు మార్కెట్లలో తడిచిన పంట ఉత్పత్తులు. నేడు పలుచోట్ల జల్లులు పడే అవకాశం. అన్నదాతలకు ప్యాకేజీ ప్రకటించే దిశగా కేంద్రం అడుగులు. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర. వేగంగా అమలు చేయాలని యోచన. ఆంధ్రప్రదేశ్లో వెనుకపడిన వర్గాలను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే అజెండాగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన జయహో బీసీ సభలో ఆ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు సహా 3000 కోట్ల రూపాయల విలువైన హామీలనిచ్చారు. భాజపా వైకాపాలు బీసీలను మనుషులుగా కూడా చూడలేదని ఆరోపించిన చంద్రబాబు గతంలో వైఎస్ బీసీల రిజర్వేషన్లను తగ్గించాలని చూశారని విమర్శించారు. తెలంగాణలో కొన్ని బీసీ కులాలను ఓసీల్లో కలిపిన తెరాసతో అంటకాగుతున్న వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతికి చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించడం సహా భవిష్యత్తులోనూ అండగా ఉంటామనే భరోసా కల్పించేందుకు రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నిర్వహించిన జయహో బీసీ సభలో పార్టీ అధినేత చంద్రబాబు బీసీలపై వరాల జల్లు కురిపించారు. ఎన్నికలెప్పుడు జరిగినా తెలుగుదేశానికి అండగా నిలిచింది బీసీలేనన్న ఆయన పలు హామీలు ఇచ్చారు. యాదవ, తూర్పు కాపు, చేనేత, మత్స్యకారులు, శెట్టి, బలిజ, గౌడ, ఈడిగ, శ్రీశయన, కళింగ, కొప్పువెలమ, కురుబ, గవర, పద్మశాలి, అగ్నికుల క్షత్రియ, గాండ్ల, వన్యకుల క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన అవసరాన్ని బట్టి మిగిలిన వారికి కూడా నెలకొల్పుతామని చెప్పారు. రజక, నాయి, బ్రాహ్మణ, వడ్డెర, సగర లేదా ఉప్పర, మేదర, కల్లుగీత, కృష్ణబలిజ లేదా పూసల, వాల్మీకి లేదా బోయ, భట్రాజ, శాలివాహన, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు 90% రాయితీతో స్వయం ఉపాధి రుణాలిస్తామని చెప్పారు. యూనిట్ విలువ ప్రస్తుతం ఉన్న 30,000 నుంచి 50,000 పెంచుతామని తెలిపారు. ఆలయాల్లో తలనీలాలు తీసేవారికి ఇప్పటి వరకు తలకు 5 రూపాయల చొప్పున ఇస్తున్న మొత్తాన్ని 25 పెంచుతామన్నారు. చేనేతలకు నూలు కోసం ప్రస్తుతం ఇస్తున్న 1,000 రూపాయలను 2,000 పెంచుతామని ప్రకటించారు. ఎంబీసీల గృహాలకు ప్రతి నెల 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లు, చేనేత వృత్తి చేసే కార్మికులకు 150 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. స్వర్ణకారులకు 100 యూనిట్లు ఇస్తామని చెప్పారు. స్వయం ఉపాధి పథకాలకు వయోపరిమితిని 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామన్న చంద్రబాబు పారిశ్రామిక వాడల్లో 25% ప్లాట్లు ఏపీఐఏసీ ద్వారా బీసీలకు కేటాయిస్తామని, ట్యాక్సీలు, క్యాబ్ వంటి రవాణా వాహనాలపై 25% రాయితీ ఇస్తామని ప్రకటించారు. గొర్రెలకు ఉచిత బీమా చేయిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ గురుకుల పాఠశాల ఉండేలా ఇప్పటికే ఉన్న 106 పాఠశాలలకు అదనంగా 69 ఏర్పాటు చేస్తామన్నారు. విదేశీ విద్య ఆర్థిక సాయాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని చెప్పారు. వాల్మీకి, బోయలు, వడ్డెలను ఎస్టీల జాబితాలోనూ, రజకులను ఎస్సీలో చేర్చడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఈ బీసీల కోసమే హెచ్చిస్తాను, అన్ని విధాల సహకరిస్తాను. నన్ను నమ్ముకున్న వర్గాలకి మనోభావాల ప్రకారం వాళ్ళకి ఏం కావాలన్నా చేయడానికి నేను ఈ కార్పొరేషన్ వ్యవస్థకి శ్రీకారం చుట్టానని మీ అందరికి తెలియజేస్తున్నా. దీనివల్ల నాయకత్వం పెరుగుతుంది, వాళ్ళ మీద ఫోకస్ వస్తుంది, వాళ్ళ అవసరాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటాం. తద్వారా వారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టి వారిని ఆదుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది, అదే తరహాలో మా బీసీలకి ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ రోజు నేను ఇచ్చిన హామీలన్నీ 3000 కోట్ల రూపాయలు అవుతాయి. నెక్స్ట్ బడ్జెట్ లో పెట్టుకుని తప్పకుండా మా వెనుకబడిన వర్గాల్ని ఆదుకునే బాధ్యత
నేను తీసుకుంటాను. ఏపీలోని ప్రతి బీసీ ఇంటిపైన తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ప్రతి గ్రామంలోనూ జయహో బీసీ గర్జనను ఉధృతం చేసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బాధ్యతను బీసీలే తీసుకోవాలన్నారు. మన ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారు. అటు బీజేపీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని విభజించి పాలించనే సిద్ధాంతానికి శ్రీకారం చుడతారు. ఒక్కరు కూడా వాళ్ళ ట్రాప్ లో పడడానికి వీలు లేదు. గతంలో చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఎప్పుడన్నా గౌరవించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు గౌరవం కూడా లేదు. అణగదొక్కే ప్రయత్నం చేశారు. అడుగడుగున నిర్లక్ష్యం వహించారు. మన వల్లే మనుషులుగా కూడా చూడలేదు. ఈ రోజు అధికారం ఉంది, నేను మీకు అండగా ఉంటా అనుకున్న పనులు మీకు చేసి పెట్టే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. బీసీలంతా కలిస్తే భాజపా వైకాపా డిపాజిట్లు గల్లంతవుతాయన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీని 150 కంటే ఎక్కువ శాసనసభ స్థానాలు మొత్తం 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని పేర్కొన్నారు. యువతను అన్ని పార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నాయని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. బలమైన సామాజిక మార్పు కోసం అమరావతిపై జనసేన జెండా ఎగురవేసి తీరుతామని గుంటూరులో జరిగిన జనసేన శంఖారావం సభలో పేర్కొన్నారు. ఎదురు దెబ్బలు పరాజయాలను అధిగమించి సామాజిక మార్పు దిశగా ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తామని స్పష్టం చేశారు. అందరితో మర్యాదగా వ్యవహరించాలి అనే ఉద్దేశంతోనే గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో కేసీఆర్తో సఖ్యతగా ఉన్నానని పవన్ వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మాత్రం ఎవరికీ తాకట్టు పెట్టబోనన్న పవన్ భాజపా తెలుగుదేశం వైకాపా ప్రత్యేక హోదాను మర్చిపోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మర్చిపోతారు. 6 నెలలకు గుర్తొస్తే అరే స్పెషల్ కేటగిరీ చేసి మర్చిపోయామని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పట్టదది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద కానీ అందరం ఒకటే గొంతు ఏకతాటి పైన నిలబడాలి. ఢిల్లీ తత్తర లిపోవాలి. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారో ఒక రోజు ఉత్తరప్రదేశ్ కూడా 4 ముక్కలు కాకపోతే జనసేన పార్టీ చూస్తుంది. మనందరం చూస్తాం ఒక రోజున. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ లోతైన విశ్లేషణ చేస్తున్నారు. మంత్రుల ఎంపికలో అనుభవానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. ఎక్కువసార్లు గెలవడం నడవడిక ప్రధాన అర్హతలని యోచిస్తున్న ఆయన తొలిసారి విజయం సాధించిన వారిలో ఒకరిద్దరికి అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్లో అమాత్యుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో ఎక్కువసార్లు గెలిచిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా జాబితా సిద్ధం చేసేందుకు కేసీఆర్ ఆదివారం ముమ్మర కసరత్తు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జాబితా తెప్పించుకుని జిల్లాల వారీగా సామాజిక వర్గాలు ఇతర వివరాలు పరిశీలించినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తొలిసారి అధికారంలోకి వచ్చాక ఉద్యమ నేపథ్యం, సామాజిక సమీకరణాలు, రాజకీయ ఏకీకరణ ప్రాతిపదికన కేసీఆర్ మంత్రివర్గాన్ని రూపొంది ఈసారి అందుకు భిన్నంగా కూర్పు ఉండే అవకాశం కనిపిస్తోంది. 2 నుంచి 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు అందులో విధేయులైన వారి పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది. విధేయత, నడవడిక, పార్టీ ప్రభుత్వ అవసరాల మేరకు పనిచేయడం వంటివి ప్రధాన అర్హతలు కానున్నాయి. తొలి విడత మంత్రివర్గ విస్తరణలో 8 మందికి అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ నుంచి ఒక్కొక్కరికి, కరీంనగర్ నుంచి ఇద్దరికి తొలి విడతలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మిగతా మంత్రి పదవులు భర్తీ కానుండగా అందులో అన్ని ఉమ్మడి జిల్లాలు సర్దుబాటు అయ్యేలా చూస్తారని సమాచారం. మంత్రి పదవులు దక్కని వారికి ప్రత్యామ్నాయ పదవులు ఇచ్చేలా 18 మంది పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు. అందులో 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నిర్వహించే శాఖలకు కార్యదర్శులు కానున్నారని తెలిసింది. నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీరాజ్, సమాచార పౌర సంబంధాల శాఖలను కేసీఆర్ వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. కార్యదర్శి పదవి రాని వారికి శాసనసభ చీఫ్ విప్ల పదవులు దక్కనున్నాయని తెలిసింది. మరికొందరికి ఆర్టీసీ సహా ఇతర కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ వారంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ప్రవేశపెట్టే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రాష్ట్రాల కేటాయింపులపై ప్రభావం చూపనున్నందున దీన్ని పరిగణనలోకి తీసుకున్నాక అదే తరహాలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుండగా కమిషన్ ద్వారా ఎంత వస్తుందనే దానిపైన స్పష్టత వస్తుంది. వీటి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించి ఫిబ్రవరి 3వ వారంలో సమావేశాలను నిర్వహించే వీలుంది. ఇప్పటికే శాఖల వారీగా పద్దు ప్రతిపాదనలను సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి బలమైన అభ్యర్థుల్ని గుర్తించాలని కాంగ్రెస్ భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించాలని నిర్ణయించిన హస్తం పార్టీ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి కసరత్తు మొదలుపెట్టింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డీసీసీల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి జాబితాను అధిష్టానానికి పంపిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమోదముద్ర పడితే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ సీనియర్ నేతలతో తాజా పరిస్థితులపై చర్చలు జరుపుతున్న టీపీసీసీ ముఖ్య నేతలు పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను దక్కించుకుని కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. నష్టాల సాగుతో సతమతమవుతున్న రైతుల్ని ఆదుకునేందుకు ఉపశమన ప్యాకేజీ ఇచ్చేలా కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర మంత్రివర్గం పరిష్కారం చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా త్వరలో ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం పెట్టుబడి సమస్యలు ఎదుర్కొంటున్న చిన్న మధ్యతరహా రైతులకు భారీ ప్యాకేజీ ప్రకటించవచ్చని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఇవాళే మంత్రివర్గ భేటీ జరుగుతుందని ప్రచారం జరిగినప్పటికీ అది వాయిదా పడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చిన్న మధ్యతరహా రైతుల ఇబ్బందుల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని పరిష్కారాలు సూచించినప్పటికీ మంత్రివర్గమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు చెప్పాయి. రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు వడ్డీ మాఫీ, ఆహార పంటల బీమా ప్రీమియాన్ని ఎత్తివేయడం వంటివి ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్లుగా పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోనే జమ చేసే కార్యక్రమంపై కేంద్రం అధ్యయనం చేస్తోంది. బడ్జెట్లో రైతులకు వరాల ప్రకటన ఉందని భావించినా కొత్త పథకాలు అమలు చేసే సమయం లేనందున కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 31 నుంచి జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నెల 30న అఖిలపక్ష భేటీ నిర్వహించనుండగా వెంకయ్య 31న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా కేంద్రం ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మోదీ సర్కార్ ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే అడ్డుకుంటామని విపక్షాలు ప్రకటించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 14 రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఒడిశా సహా 14 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తెలిపారు. జనవరి 19న కోల్కతాలో జరిగిన విపక్షాల సమావేశం చరిత్రాత్మకమని చెప్పారు. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటయ్యాయన్న ఒబ్రెయిన్ 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. పశ్చిమ బంగాల్లోని 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామన్న ఆయన మిగతా రాష్ట్రాల్లో పోటీపై వివరాలు వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా కురుస్తున్న వానలు కొన్ని జిల్లాల్లో వాడిపోతున్న పైర్లకు ప్రాణం పోయగా మరికొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మిరప, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరపోసిన కందులు, ధాన్యం, మిరప తడిసి ముద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనూ అకాల వర్షానికి పలు పంటలు దెబ్బతిన్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. అత్యధికంగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరులో 10, దుబ్బాకలో 9, భూపాల్పల్లిలో 8, హుజూరాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని 365 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్, పాలమూరు, మెదక్ జిల్లాల్లో మిరప, మొక్కజొన్న, వరి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథన నియోజకవర్గంలో జోరువాన కారణంగా వందలాది ఎకరాల్లో పత్తి పొలాల్లోనే తడిసి ముద్దైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల, రాజోలి, అలంపూర్, మానవపాడు మండలాల్లో ఆరబెట్టిన మిర్చి, ధాన్యం పంటలు వర్షాలకు తడిశాయి. నాగర్ కర్నూలు జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. వర్షానికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. శని ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. గుంటూరు జిల్లా మాచర్ల, కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 2 జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో పత్తితో పాటు మిర్చి, వేరుశెనగ, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది.
ఉపరితల ద్రోణి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా కల్లాల్లో ఆరబోసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. సకల సమస్యలు విద్యతోనే పరిష్కారమవుతాయని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గిరిజన గురుకుల విద్యాలయాల తెలంగాణ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ నిజాం కళాశాలలోని సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా సదస్సులో పాల్గొన్న ఈటెల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసిన మాజీ మంత్రి, ఒకప్పటి కంటే గిరిజన విద్యార్థుల్లో మార్పు వచ్చిందని, వారు కూడా చదువుపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొన్ని చోట్ల తాము పంచిన డబ్బును తిరిగి వసూలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెంలో ఉప్పు ప్రభాకర్ 9వ వార్డు మెంబర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తనకు ఓటు వేస్తామంటూ సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేసి ఓటు వేయకుండా మోసం చేశారని ఆరోపించాడు. తన డబ్బు వాపసివ్వాలని ఇంటింటికి తిరిగి ఓటర్ల వద్ద దీనంగా రోధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. సదరు ప్రభాకర్ కు ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు. ఏ రంగంలో అడుగుపెట్టినా అఖండ విజయాలు సాధించడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కొనియాడారు. హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రహాస్ లక్ష్మీనారాయణ రచించిన ఎన్టీఆర్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన తొలి కాపీని ఎన్టీఆర్ చిన్న కుమారుడు నందమూరి రామకృష్ణకు అందజేశారు. తెలుగు భాష సంస్కృతి ఉన్నంతకారం నందమూరి తారక రామారావు చరిత్ర నిలిచే ఉంటుందన్న అశోక్ గజపతిరాజు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నేటితరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపాలో చేరడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్న అశోక్ గజపతిరాజు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని మరోసారి స్పష్టం చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన చేసింది ఆయన విజ్ఞత. అయితే ఎవరు ఎక్కడ వెళ్ళినా వారి విజ్ఞత పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాకు అసలు ఈ రోజు వరకు తెలియదు. ఎందుకంటే పేరైతే విన్నాం, ఆయన పెద్ద మనిషి, నేను సినిమాలు చూడను, ఆయన ఫాదర్ తెలుసు, ఆయన ఎక్సైజ్లో ఉండేవారు, నేను ఎక్సైజ్ మినిస్టర్గా వారు కావాల్సింది ఏదో ట్రాన్స్ఫర్ గీన్ఫర్లు ఉంటే మెడ్రాస్ దగ్గర ఉండాలి, మరి నా దగ్గర వస్తే చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మాతృభాషను పరిరక్షించుకోవాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన నూతనంగా నిర్మించిన గోదావరి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి, ఆంధ్ర అసోసియేషన్ అధ్యకుడు, సభ్యులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొనగా దేశీయ భాషల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. ఢిల్లీలోని తెలుగు వారికి, స్థానికులకు సేవలందిస్తున్న ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధి సేవ చేయాలంటే కష్టంగా ఉంది. స్వార్థంగా చేయాలంటే దానికి మార్గాలు మన ముందు కనబడుతున్నాయి. వ్యవస్థలో రుసుగులు కనిపెట్టి దాన్ని వాడుకోవడం, చట్టాలను ఎలా అతిక్రమించాలనుకోవడం, అలాగే చట్టాల్లో ఉన్న రుసుగులను ఉపయోగించుకుని సంస్థలను దుర్వినియోగం చేయడం కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా మనకు అలవాటైపోయింది. సరిదిద్దడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ దేశవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్యలు మీ అందరికీ కూడా తెలుసు. నీది కాని పని చేస్తే, సేవ చేస్తే అది మహదానందాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని మించిన. బీహార్ రాజధాని పట్నాలోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో కోటి రూపాయల విలువైన రైల్వే టికెట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రైల్వే టికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన ఆర్పీఎఫ్ అధికారులు 5 తత్కాల్, 93 రిజర్వేషన్ టికెట్లతో పాటు 3,085 టికెట్లను సీజ్ చేశారు. అక్కడికక్కడే ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు 3 మొబైల్ ఫోన్లు, 52,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ హోటల్ కేంద్రంగా ఈ అక్రమ దందా సాగుతున్నట్లు గుర్తించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ 2.0 పేరుతో వారితో నేరుగా ముచ్చటించనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 2 బృందాలు ఢిల్లీ చేరుకున్నాయి. ఏపీ నుంచి 19 మంది విద్యార్థులు, 2 తల్లిదండ్రులు, 2 ఉపాధ్యాయులు. తెలంగాణ నుంచి 15 మంది విద్యార్థులు, 2 తల్లిదండ్రులు, 2 ఉపాధ్యాయులు ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో పరీక్షలకు ఎలా సన్నద్దం అవ్వాలో విద్యార్థులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
మధ్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లా కెర్హర్లో 70 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన 2 ఏళ్ల చిన్నారిని సహాయ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఆదివారం ఉదయం తేజ్ ప్రతాప్ అనే చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, సహాయక సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. తేజ్ శరీరంపై చిన్నపాటి గాయం కూడా కాలేదని జిల్లా అధికారులు తెలిపారు. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.